కస్తూరికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగు మూలాల గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ బెయిల్ ఇవ్వడాన్ని తిరస్కరించింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కస్తూరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగు మూలాల గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ బెయిల్ ఇవ్వడాన్ని తిరస్కరించింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పును వెలువరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కస్తూరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, చెప్పండి పూర్తి వివరాలు. నవంబర్ 3న చెన్నైలో జరిగినటువంటి సభలో నటి అలాగే బీజేపీ నాయకురాలు, తమిళనాడుకు సంబంధించినటువంటి నాయకురాలు కస్తూరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పుడు దుమారం రేగాయి. తెలుగువారు తమిళనాడుకి అంతఃపురంలో రాజులకు సేవలు చేసేందుకు వచ్చారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అటు తమిళ మీడియాలో, ఇటు తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా మారడంతో కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడులో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె వ్యాఖ్యల పైన. అయితే ఇదే విషయానికి సంబంధించి నవంబర్ 4న వెంటనే కస్తూరి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ తాను డిఎంకే ప్రభుత్వంపై ఇటువంటి వ్యాఖ్యలు చేశానంటూ, డిఎంకే ప్రభుత్వం ఈనాడు తమిళం గురించి పోరాడుతున్నారు కానీ డిఎంకే ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతము సీఎం గాని లేదా డిప్యూటీ సీఎం గాని తమిళనాడుని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ గురించే తాను వ్యాఖ్యలు చేశారు. తాను జనరలైజ్ చేసి తమిళనాడులో నివసిస్తున్నటువంటి తెలుగుల ప్రజల గురించి జనరలైజ్ చేసి స్టేట్మెంట్ ఇవ్వలేదంటూ అయితే ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే అయినప్పటికీ తమిళనాడులో నివసిస్తున్నటువంటి తెలుగు మాట్లాడే ప్రజలు ఈ విషయంపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయానికి సంబంధించి తనకు ముందస్తు బెయిల్ కల్పించాలంటూ కూడా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మదురై బెంచ్ విచారణ చేపట్టగా న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అయితే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అనవసరం అంటే కూడా వ్యాఖ్యానించారు. ఈ రోజు నవంబర్ 4న కేసులో తదుపరి 14న కేసులోని తదుపరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆమె ముందస్తు బెయిల్ కోసం వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించారు. కస్తూరి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో అయితే పెద్ద దుమారం రేగాయి. కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలను 4 సెక్షన్ల కింద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. డిఎన్ఎస్ఎస్ అంటే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద కూడా ఆమెపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించి, ట్విస్ట్ చేసి, మిస్ఇంటర్ప్రెట్ చేసి ఆమెపై కావాలనే డిఎంకే ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా చెప్పారు. భారత నాగరిక సురక్ష సమితి అనే సెక్షన్ కింద కూడా తెలుగు సంఘాలు, తెలుగు మాట్లాడే అటువంటి వారు కస్తూరి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ లేకపోతే కేసు నమోదు చేస్తామంటూ కూడా చెప్పారు. ఈ రోజు ముందస్తు బెయిల్ కోసం కస్తూరి మద్రాస్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ తిరస్కరించడం జరిగింది. దీనిపై కస్తూరి తదుపరి ఎటువంటి చర్యలు చేయబోతుంది, ఎవరిని ఆశ్రయించబోతోంది అంటూ కూడా మనకి సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఆమె తెలుగు వారికి, ఇక్కడ ఉండే నివసించేటువంటి తెలుగు వారికి క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపై ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సరే.